ఒక మహమ్మారి వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికించింది. ఆల్రెడీ ప్రస్తుతం ఇంకా వణికిస్తూనే ఉంది. ఆ మహమ్మారి బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలు. ఒక రకంగా చిగురుటాకులా వణికిపోతున్నారు అని చెప్పాలి. ఎప్పుడు ఆ భయంకరమైన వైరస్ తమ మీద దాడి చేస్తుందో అని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే టైంలో ప్రభుత్వాలు కూడా ప్రజలకి పూర్తిగా సహకరిస్తున్నాయి. ఆ మహమ్మారి బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వాలు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఎప్పుడైతే భారతదేశంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువైపోయిందో, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోయిందో, దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు తెలంగాణలో ఒక 20 పాజిటివ్ కేసులు నమోదైనాయి అని చెప్పి ఒక సమాచారం, అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 మాత్రమే నమోదయ్యాయి అనేది. అయితే తమ తమ రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రులు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2 రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల పరిస్థితులు కూడా అక్కడ ప్రభావాన్ని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించక తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యవసర సేవలు మినహా రాష్ట్రం మొత్తం అన్ని రంగాలు కూడా బంద్ అవుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థ, అలాగే బట్టల దుకాణాలు, బంగారం షాపులు, షాపింగ్ మాల్స్, పార్కులు, క్లబ్బులు, పబ్బులు అన్నీ కూడా మూసేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అలాగే ఫ్యాక్టరీలు, వర్క్షాపులు, గోడౌన్స్, ఆఫీసులు అన్నీ కూడా కార్యాలయాల్లో ఎక్కువ సిబ్బంది ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అవి ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాక్డౌన్ విధిస్తూనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అది ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా పబ్లిక్ అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మొత్తం 31 మార్చి వరకు క్లోజ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలి అని చెప్పి ప్రత్యేక సూచనలు కూడా చేశారు. అంటే 10 మందికి మించి జనాలు ఎక్కడూ కూడా గుమిగూడు తిరగకూడదు. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ రోజులు నిర్వహిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అంటే అత్యవసరాలు మాత్రమే ప్రజలకి అందుబాటులో ఉంటాయి అని చెప్పడం, ఇదే టైంలో 1000 రూపాయలు ఇవ్వడంతో పాటు కిలో కందిపప్పు ఇవ్వడం, అలాగే ఎక్కడికక్కడ ఈ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ కూడా ఈ నెల 29వ తేదీన వీళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా వాళ్ళకి అందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే ఆ రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి 3వ తేదీన ఏప్రిల్ 3వ తేదీన వాళ్ళకి అందేలాగా నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక రకంగా ప్రజలెవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.